అక్కడ రూమ్ లో చూస్తే అమ్మాయి ఒక సూసైడ్ నోట్ రాసుకొని ఉన్నది క్లియర్ గా తర్వాత అమ్మాయి సెల్ ఫోన్ కూడా ఉన్నది అక్కడ ఆ సెల్ ఫోన్ లో కూడా చూస్తే అంటే లాక్ గాని పాస్వర్డ్ గాని ఏమీ లేదు చూస్తే కొంత చాటింగ్ కనిపిస్తుంది మాకు ఒక అబ్బాయితో చేసినట్టుగా చాటింగ్ కనిపిస్తుంది ఆ వివరాలు తీసుకొని మేము మార్నింగ్ నుంచి ఎంక్వైరీ చేసుకుంటూ పోతుంటే ఈ అబ్బాయి శివరామ్ రాథోడ్ కోస్కి మండల్ శివరామ్ రాథోడ్ కోస్కి మండల్ అనే అబ్బాయితోనే ఈ అమ్మాయి చాటింగ్ చేసింది ఆ ప్రైవేట్ చాటింగ్ అంట ఆ సెల్ ఫోన్లో ఉంది దాన్ని మేము సీజ్ చేసినాము తర్వాత సూసైడ్ నోట్ కూడా సీజ్ చేసినాము మళ్ళీ అదే బెడ్ మీద మాకు ఇంకొక అంటే పాతది రాసిన సమ్ లవ్ సింబల్తో రాసిన లెటర్ అది కూడా మాకు దొరికింది అది కూడా ఈ అమ్మాయి రాసింది ఈ మూడు కూడా మేము సీజ్ చేసినాము సీజ్ చేసినాము వీటిని అంటే డాటా రిట్రీవ్ కోసం చాటింగ్ వీళ్ళిద్దరి మధ్య జరిగింది అదేవిధంగా మాకు నిన్న మార్నింగ్ 11 గంటల ప్రాంతాన ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరికింది మాకు ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా బజాజ్ దర్శన్ హోటల్ బాలాజీ దర్శన్ హోటల్లో సీసీటీవీలో వీళ్ళిద్దరు కలిసి 11 o'clock అక్కడ టిఫిన్ చేసినారు వీళ్ళు అది కూడా మాకు సీసీటీవీ ఫుటేజ్ దొరికింది మార్నింగ్ 11 o'clock నిన్న మార్నింగ్ 11 o'clock తర్వాత ఈ అబ్బాయి వివరాల గురించి తెలుసుకుంటే ఈయన కోసిగి మండలం ఇతను పాత మహబూబ్నగర్ జిల్లా అబ్బాయి శివరామ్ రాథోడ్ ఈ అబ్బాయితోనే అమ్మాయి చాటింగ్లో ఉంది తర్వాత మరి వాళ్ళిద్దరి మధ్యలో ఆ కన్వర్సేషన్ చాటింగ్ వాళ్ళు చూస్తే మనకు తెలిసేది ఏంటంటే ఈ అబ్బాయి ఆమెను డిసీవ్ చేసి చీటింగ్ చేసి అబ్బాయి వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ కుదుర్చుకోవటానికి చేసుకున్నట్టుగా మనకు ప్రాథమికంగా అట్లా వివరాలు చాటింగ్ ద్వారా తెలిసింది దాని తర్వాత అమ్మాయి రాసుకోవటం అదేవిధంగా ఈ విధంగా సూసైడ్ చేసుకోవటం అంతా జరిగిపోయింది తర్వాత మేము కూడా వాళ్ళ తల్లిదండ్రులని అక్కడ విలేజ్లో పోయి అడిగితే ఈ అమ్మాయి పాత్ర వచ్చేసి మర్రి లింగయ్య అగ్రికల్చర్ వ్యవసాయం చేసి వాళ్ళ మదరు విజయ తర్వాత ఈ అమ్మాయికి ఒక తమ్ముడు ఉంటాడు ప్రణయ్ అతను కూడా డిగ్రీ చేస్తున్నాడు ఇక్కడ కూకట్పల్లి ఏరియాలో డిగ్రీ చేస్తున్నారు తర్వాత అక్కడ డెడ్ బాడీ నుంచి కొంత ఎంక్వైరీ కూడా తెలుసుకోవటం జరిగింది మాకు ఈ విషయం కూడా వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసట కొంత ఇంతకుముందు ఒకసారి వార్నింగ్ కూడా సంథింగ్ ఇవ్వటం జరిగిందని కూడా మాకు ప్రాథమికంగా తెలుస్తుంది.